కేంద్ర సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా మాయమాటలు చెప్పినా సరే తెలంగాణ అన్నదాతకు అండగా నిలిచేది సీఎం కేసీఆర్ సర్కారేనని మరోమారు తేట తెల్లమైంది ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో యావత్ రైతులోకం సంబురాల్లో మునిగిపోయింది సీఎం కేసీఆర్ సర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ అన్నదాతలంతా కృతజ్ఞతలు చాటుకుంటున్నారు వ్యవసాయం గురించి బాధలన్నీ తెలిసిన ముఖ్యమంత్రి మన సీఎం కేసీఆర్ ఎందుకంటే ఆయన స్వయంగా ఓ రైతు అన్నదాత పంట ఎలా పండిస్తాడు ఏం చేస్తే రైతుకు మంచి జరుగుతుంది అన్న విషయాలు సీఎం కేసీఆర్ కు తెలిసినంతగా ఇంకెవరికి తెలుస్తాయి అలాంటి కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టే యావత్ తెలంగాణ రైతులు కొండంత భరోసాతో ఉన్నారు సీఎం కేసీఆర్ ఉన్నంతవరకు వ్యవసాయానికి ఎలాంటి డోకా లేదన్న ఆత్మవిశ్వాసం ప్రతి రైతులో తొణకిసలాడుతోంది అందుకే సీఎం కేసీఆర్ బలమే రైతులు అలాగే రైతన్నల బలం సీఎం కేసీఆర్ అని చెబుతుంటారు ఎందుకంటే పళ్లేరుగాయలు మొలిచిన తెలంగాణ భూములు యావత్ పచ్చబడ్డాయంటే అందుకు కారణం కేసీఆర్ ఒకప్పుడు పాడుబడ్డ భూముల్లో ఇప్పుడు ధాన్యపు రాసులు పండుతున్నాయి తెలంగాణ యావత్ దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరిందంటే ఆ క్రెడిట్ మన ముఖ్యమంత్రిదే వ్యవసాయానికి ఇంత చేసిన ముఖ్యమంత్రి అన్నదాతకు కష్టమొస్తే వెనుకడుగు వేస్తాడా వెయ్యడుగాక వెయ్యడు అదే మరోసారి రుజువైంది యాసంగి ధాన్యం కొనుగోళ్ల అంశంలో అదే జరిగింది ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు మరోసారి తాను రైతు ముఖ్యమంత్రి అని చాటుకున్నారు కేసీఆర్ సార్ ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా వరిధాన్యం కోతకు వచ్చింది అదే సమయంలో కేంద్రం నుంచి గందరగోళ ప్రకటనలొచ్చాయి బడ్లు కొనేదే లేదని డ్రామాలు మొదలుపెట్టింది మోదీ సర్కార్ మరోవైపు సందట్లో సడేమియేలాగా అడ్డిక పావు షేరుకు కొంటామంటూ దళారులు బేరాలు మొదలుపెట్టారు కానీ సీఎం కేసీఆర్ మాత్రం మహోజ్వల పోరాటానికి సిద్ధపడ్డారు తెలంగాణ ప్రభుత్వం ఐదెంచెల పోరాటంతో మోదీ సర్కార్పై ఒత్తిడి పెంచింది చివరకు ఢిల్లీలో మహా ధర్నాతో మోదీ సర్కార్ను దేశం ముందు ఎండగట్టారు సీఎం కేసీఆర్ ఆ పోరాటంలో ముందు నుంచి తెలంగాణ రైతాంగం సీఎం కేసీఆర్ కు మద్దతుగా నిలిచింది రాష్ట్ర సర్కారు చేస్తున్న పోరాటంలో మేము సైతం అన్నారు అన్నదాతలు మధ్యలో కేంద్రం బెదిరింపులు గోయల్ దురహంకార పూరిత వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీ నేతల తలాతో కలేని వాదనలు ఇవన్నీ జరిగాయి అయినా సీఎం కేసీఆర్ కేంద్రానికి బెదరలేదు సీఎం ఉద్యమ పోరాటాన్ని తలపిస్తూ వడ్ల యుద్ధం జరిగింది కేంద్రమంత్రి గోయల్ దురహంకారానికి మూతోడ్ సమాధానమిస్తూ అన్నదాతలు ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారు ఈ పోరాటంలో అన్నదాతలకు ఇంత ధైర్యం నుంచి వచ్చిందంటే సమాధానం కేసీఆర్ అన్నదే ఎందుకంటే తమకు కష్టమొస్తే ముందుండేది కేసీఆర్ ఏనని రైతులకు పక్కాగా తెలుసు అనుకున్నట్లుగానే సీఎం కేసీఆర్ కేంద్రంపై గట్టిగా పోరాడారు హస్తీనా వీధుల్లో గర్జించారు కేంద్రంతో పోరాటమంటే రాష్ట్ర సర్కార్కు ఎంతో ధైర్యం తెగువ ఉండాలి పోరాడే అంశంలో నిజాయితీ ఉండాలి అవన్నీ ఉన్నాయి కాబట్టే సీఎం కేసీఆర్ మోదీ సర్కార్ కు ఎదురొడ్డి పోరాడారు ఇంత చేసినా కూడా తీరు మార్చుకోకుండా కేంద్రం తన మూర్ఖత్వాన్ని చాటుకుంది దీంతో మన రాష్ట్ర రైతులకు మన ప్రభుత్వమే అండగా నిలిచింది తానే ప్రతి ధాన్యపు గింజను కొంటానని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటానని మరోసారి ప్రకటించారు డెఫినెట్గా ఈ వ్యాసంగ పట్ల ఒక గింజ కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి క్యాబినెట్ డెకనె డెషన్ నేను రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక్క గింజ కూడా తక్కువ ధరకు అమ్మకండి నైన్టీన్ సిక్స్టీ అయితే ఎంఎస్పి ఉందో టంచనగా పంతొమ్మిది వందల అరవై రూపాయలు మీకు చెల్లిస్తాము గతంలో ఎట్లయితే మీ బ్యాంకులోకి వచ్చినాయో అదే పద్ధతిలో మీ బ్యాంకులోకి వస్తాయి ఈ దిక్మాలిన కేంద్రం మనకు మొండి చే చూపించినంత మాత్రం మనం చిన్నపుచ్చుకునేది ఏమి లేదు ఎందుకంటే ఎప్పుడు చూడని నీళ్లు చూస్తున్నారు పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే అనే కాడ పల్లె పల్లెలో పంటలు పండే పాలమూరు కాడ అని చెప్పి ఇప్పుడు ప్రజలు పాడుకుంటున్నారు ప్యూర్లీ రైతుల యొక్క ఇంట్రెస్ట్లో ఈ కొనుగోలు చేయాలని నిర్ణయించినాం కాబట్టి రైతులు ఎవ్వరు కూడా ధాన్యం తక్కువ ధరకు అమ్మకండి నో డిస్టెస్ సెల్ ప్రతి గింజ ప్రభుత్వం కొంటది సీఎం కేసీఆర్ ప్రకటనతో యావత్ తెలంగాణలో ఇప్పుడు పండగ వాతావరణం నెలకొంది రైతులంతా సంబురాల్లో మునిగిపోయారు సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు వ్యవసాయం పండగేనని అన్నదాతలంతా ముక్త కంఠంతో చెబుతున్నారు తెలంగాణలో ఇంకా బీజేపీకి స్థానం లేదని తేల్చి చెబుతున్నారు బీజేపీకే కాదు మరే పార్టీకి కూడా మనుగడ లేదని స్పష్టం చేస్తున్నారు బడ్లపై డ్రామాలాడిన కమలనాథులను ఊళ్ళోకి రానిచ్చే ప్రసక్తే లేదంటున్నారు రాజకీయాల కోసం వస్తే తిరగబడతామంటున్నారు బీజేపీ వారు గ్రామాలకు వస్తే అయ్యా తరిమి ఆ తరిమి కొట్టడం ఏందండి అసలు తెలంగాణలో ఏ పార్టీకి ఆస్కారం లేదు బీజేపీకి లేదు కాంగ్రెస్కు లేదు చిన్న చిన్న పార్టీలే లేవు మళ్ళా ఈ పార్టీని మళ్ళీ కేసీఆర్ గారే మళ్ళా సీఎం అవుతారు మళ్ళా బంగారు తెలంగాణ బాటల్ని నడిచిపోతాం అందరూ రైతులందరూ సుఖ సంతోషాలు ఆయన కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాడు ఆయన కూడా కడుపులో చూసుకుంటాం రైతు అంటే ఆయన రైతు రాజ్యం చేయాలని ఎంత కలలుగా అన్నాడు అయింది కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కూడా ఉన్నాడు కనీసం రైతుల గురించి పట్టించుకుని కేంద్ర మంత్రి అసలు ఉంటేంది లేకుంటేంది ఆ కేంద్ర ప్రభుత్వం అనేది చాలా వేస్ట్ ప్రభుత్వం అది ఈ రోజు కేసీఆర్ గారు ఫుల్ అందుకని మాకు ఉన్నదాంతో పాటు ఇంకో నాలుగు ఎకరాలు మేము కౌలు తీసుకుని కూడా వరిధాన్యం వేసినాం ఎందుకేసినా అంటే కేసీఆర్ ఆఖరికి ఒకసారి ఖచ్చితంగా కొంతడైన నమ్మకం మాకు ఉంది కన్న తండ్రి నుంచి కన్న తల్లి నుంచి పిల్లల్ని ఎట్లా వేరు చేయలేరో కేసీఆర్ నుంచి రైతును కూడా వేరు చేయడం ఎవరి వల్ల కాదండి ఎవరన్ని చెప్పిన రైతుల బలమైన అభిప్రాయం ఒక్కటి సీఎం కేసీఆర్ ను రైతుల నుంచి వేరు చేసే కుట్రలు తెలంగాణలో పారవు తండ్రి నుంచి పిల్లలను కేసీఆర్ నుంచి రైతులను విడగొట్టడం అసాధ్యం అంటున్నారు తామంతా కేసీఆర్ వెంటేనని రైతులోకమంతా తేల్చి చెబుతోంది మళ్ళీ వచ్చేది కేసీఆర్ సర్కారేనని స్పష్టం చేస్తోంది సంతోషం అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఇది రేపు ధాన్య కేంద్రాలకు అన్ని తీసుకుపోతాం మద్దతు ధర తెచ్చుకుంటాం కేసీఆర్కి ధన్యవాదాలు చెప్తారు బీజేపీలు చేస్తే కొడతాం సార్ మొత్తం ఊరు ఊరు తీసుకు కొట్టేస్తాం వాళ్ళు ఏం రాదు డిపాజిట్ కూడా రాదు వాళ్ళకు బీజేపీలకు బీజేపీ సార్ తెలంగాణలో బీజేపీ లేదా అడ్రస్ లేదు ఇంతవరకు ఎటువంటి ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పథకాలని చేయనటువంటి రైతు సం సంక్షేమ పథకాలని ఇంతవరకు ఎవరు చేయలేదు అటువంటి కేసీఆర్ గారిని మేము మర్చిపోము జీవితాంతం రుణపడి ఉంటాం జీవితాంతం గుర్తుపెట్టుకుని ఉంటాము కేంద్ర ప్రభుత్వం కొనకున్నా కూడా మా యొక్క రైతుల ద్వారా మేము వరిధాన్యాన్ని గవర్నమెంట్ వీకే ద్వారా పరి కొని మద్దతు ధర పంతొమ్మిది వందల అరవై రూపాయలకు మేము మన తెలంగాణ ప్రభుత్వం మేము కొంతతున్నాము మీరు ఎవరు అమ్ముకోకుండా నష్టపోకండి అని రైతులకు తెలియపరచడంతో మేము ఊరు ఊర టపాకాయలు కాల్చుకొని మా యొక్క కేసీఆర్కు ధన్యవాదాలు హృదయపూర్వకంగా పాదాభివందనములు రక్తం కోసి పాదాభివందనం చేసిన మా యొక్క రుణం తీరదని మా రైతుల పక్షాన మేము తెలియజేసుకుంటున్నాం జై కేసీఆర్ సీఎం కేసీఆర్ పై రైతులంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే తాము నడుస్తామంటున్నారు జయహో కేసీఆర్ అని అన్నదాతలంతా నినదిస్తున్నారు